భారత్ టుడేకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా భారత్ టుడే ప్రేక్షకులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన వేదశాస్త్ర విద్వాన్, వేదశాస్త్ర వ్యాఖ్యాన విభాగకర్త, అభినవశుక ముదిగొండ శంకర శర్మ గారు. ముదిగొండ శంకర శర్మ గారిని అడిగి ఉగాది విశిష్టత ఏంటి, ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి, అసలు ఏ విధంగా ఉగాది పండుగను మనం జరుపుకోవాలి అనేది అడిగి తెలుసుకుందాము. నమస్కారం గురువుగారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. కార్యక్రమాన్ని వైదిక మంగళాచరణంతో ప్రారంభిద్దాము. ఓం శ్రీ గృభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోదిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. దేవీం వాచమజనయంతదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాకస్మాను ఉపసుష్టురైతు శ్రీమహాసరస్వత్యై నమః. సహనాభవతు, సహనౌ భునక్తు, సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. భారతీకరుణాపాత్రం, భారతీపదభూషణం, భారతీపదమారూఢం, భారతీతీర్థమాశ్రయే విద్యా వినయసంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం సభాయై నమః. ప్రతి సంవత్సరం కూడా మనం సంవత్సరాదిని జరుపుకుంటూ ఉన్నాము. అయితే ప్లవనామ సంవత్సరం అయిపోయి ఇప్పుడు శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభమైంది. ఉగాది పండుగని అసలు ఎందుకు జరుపుకుంటాము, దీని వెనక ఉన్న కథ ఏంటి? సంవత్సరాది అని చెప్పబడుతుందమ్మా. ఈ సంవత్సరాది అనేది మూడు రకాలుగా ఉన్నాయి. చాంద్రమానేన, సౌరమానేన, బారహస్పత్యమానేన. ఇప్పుడు మనం ఆంధ్రులం అందరం కూడా చాంద్రమానేన చేసుకుంటూ ఉన్నాం. అంటే చంద్రుని యొక్క గమనమును అనుసరించి అమావాస్య అయిన తర్వాత పాడ్యమి నుండి సంవత్సరాదిగా మనకి ప్రారంభమవుతుంది. ఇక సౌరమానం అంటే మేషంలో సూర్యభగవానుడు ఏనాడైతే ప్రవేశిస్తాడో ఆనాటి నుండి సంవత్సరం ఉంటుంది. కొందరికి తమిళనాడు ప్రాంతాలలో సౌరమానాన్ని ఆ లెక్కల ప్రకారం వేళనే సంవత్సరాది ప్రారంభం వాళ్ళకి. ఈ రెండు రకాలుగాను శుభకృన్నామ సంవత్సరం ఇది. ఇక బార్హస్పత్యమానం, వింధ్య పర్వతానికి ఉత్తర భాగంలో ఉండేటువంటి విస్తారమైనటువంటి దేశం మొత్తంలో కూడా బృహస్పతిమానము అని చెప్తారు. అంటే ఆ మాన ప్రకారము రాక్షసనామ సంవత్సరం అవుతుంది ఇది. ఏమిటి ఈ తేడా? ఈ రెంటికి తేడాకి సమాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, చంద్రుని అనుసరించి ఆ గమనాన్ని అనుసరించి వచ్చేది కనుక చాంద్రమానం అని, సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి మేషరాశిలో ప్రవేశించినప్పుడు అది సౌరమానము అని. ఈ రెండు మానములలో శుభకృన్నామ సంవత్సరం, అది రాక్షసనామ సంవత్సరం. ఎందువల్ల జరిగిందంటే ఒకప్పుడు పర్వతాలలో మేరు పర్వతమే చాలా ఉన్నతమైనది అని నారదుల వారు వింధ్యుడి దగ్గర అనటం, ఏమి ఆయనే గొప్ప నేను తక్కువ అని, ఆ వింధ్య పర్వతము సూర్యభగవాను కూడా అడ్డుకునేంత పైకి ఎత్తుకి వెళ్ళిపోయి అటు ఇటు అంటే ఒకవైపున పూర్తిగా మొత్తము సూర్యభగవానుడే సాక్షాత్కరిస్తాడు, ఒకవైపున పూర్తిగా చీకటి మాత్రమే ఉంటుంది. అలాంటి పరిస్థితి ఒక 13 సంవత్సరాలు ఏర్పడ్డది. అప్పుడు దేవతలందరూ కూడా ప్రార్థించి అగస్త్య మహర్షి యొక్క శిష్యుడు ఈ వింధ్యుడు, ఆయన్ని నీవు కాశీలో ఉండటం కాదు, ప్రజల యొక్క క్షేమం కోసం నువ్వు దక్షిణ భారతదేశానికి వెళ్ళవలసింది, నిన్ను చూస్తే ఆ వింధ్యుడు నమ్రుడై వంగుతాడు, అప్పుడు యథాతథంగా సూర్యగమనం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా లోపాముద్రాదేవితో సహా అగస్త్య భగవానుడు బయలుదేరి వస్తూ ఉండేటప్పటికి, అయ్యో గురువుగారు వస్తున్నారే, నేను ఇంత ఎత్తున ఉన్నానే అని తన యొక్క రూపాన్ని మొత్తాన్ని మార్చుకొని వింధ్యుడు పరాక్రాంతుడైతాడు. నాయన నేను యాత్రలకు వెళుతున్నాను, నేను వచ్చేదాకా నీవు ఇలానే ఉండమని ఆజ్ఞాపించారని ఆ ప్రకారంగా ఉన్నాడు అని చారిత్రకంగా పౌరాణికమైనటువంటి గాథ ఇది. దాన్ని అనుసరించి
అప్పుడు ఇక్కడ మాసాలకి అక్కడ మాసాలకి సంవత్సరాలలో ఒక 13 సంవత్సరాలు ఎంతో తేడా వస్తుంది. కానీ ఈ రెండు చోట్లలో కూడా శుభకృణ్ణాప సంవత్సరమే అని అంటారు. మనది చాంద్రమానేన చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నటువంటివి కనుక ఈ సంవత్సరాలు పాడ్యమితో ప్రారంభమవుతున్నాయి. 2వ తారీఖు పాడ్యమి శనివారము, చైత్రమాసము శుభకృణ్ణాప సంవత్సరము, ఇదే ఉగాది ప్రారంభ దివసం అవుతూ ఉన్నదమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి ప్లవనామ సంవత్సరం అయిపోయి శుభకృణ్ణామ సంవత్సరం వస్తుంది. అసలు ప్రతి సంవత్సరం కూడా ఈ పేర్లు అనేవి ఎందుకు మారుతూ ఉంటున్నాయి? ఎన్ని పేర్లు ఉంటాయి అసలు? ప్రభవో విభవశ్చైవ ఇత్యాదిగా మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయమ్మా. 60 సంవత్సరాలకి 60 నామములు జ్యోతిష్శాస్త్రరీత్యా వేద వేదాంగాల్లో కూడా అలానే చెప్పబడుతూ ఉన్నది. మరొక విశేషం ఏంటి అంటే వేదములు 4గా విభజింపబడ్డాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ప్రతి వేదమునకు 6 అంగములు ఉంటాయి, షడంగములు అంటారు. ఏమిటివి అంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పమని. వీటిల్లో శిక్ష అనేది వాక్స్థానం, వేదములకు వాక్స్థానంగా శిక్ష ఉంటుంది. కల్పములు అనేవి హస్తస్థానంగా ఉంటాయి. అంటే ఆ కల్ప సూత్రములు లేనిది ఏ కర్మ చేయటానికి అవకాశం ఉండదు. ఇక జ్యోతిషం అనేది వేదాంగములలో ఒకటి, అది నేత్రస్థానం అని చెప్పారు. అంటే చాలా ప్రాముఖ్యం. వేదాలలో ఈ పనులు చేయమని చెప్పబడి ఉంటుంది. వేదములను అధ్యయనం చేసిన మహర్షులు కూడా స్మృతుల ద్వారా ఈ మంచి పనులు చేయవలసిందని చెప్తారు. అయితే ఆ సమయము ఏది అనేది జ్యోతిషము ద్వారానే మనం తెలుసుకుంటాం. మంచి సమయంలో చేసినటువంటి పనే ఫలిస్తుంది, చెడ్డ సమయంలో చేసినటువంటి పని ఫలించదు. దీనికి ఒకటే ఉదాహరణ, సకాలంలో మెట్ట పంటలు వేస్తే వర్షాలు పడి అప్పుడు అవి చక్కగా ఫలిస్తాయి. వర్షాలు పడక ఎప్పుడో చివరిలో పడితే అప్పుడు ఈ పంటలు వేసినా ఇవి సక్రమంగా ఫలించవు. అలానే సరి అయిన సమయంలో ఆ కర్మని ఆరంభించి చేసినట్లయితే వ్రతాదులు కానీ యజ్ఞయాగారి క్రతువులు కానీ వీటిని అనుష్ఠించినట్లయితే అవి సత్ఫలితాలను ఇస్తాయి. లేకపోతే ఇవ్వదగినంతటి ఫలితాలు రావు. దుర్ముహూర్తాదుల్లో కనుక ఆ పనులు మొదలు పెడితే చెడు ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే జ్యోతిష్శాస్త్రాన్ని ఆశ్రయించాలి. జ్యోతిష్శాస్త్రం చాలా విస్తారంగా ఉంది. ఆ గ్రంథాలన్నీ మనం పరిశీలించలేము. ఆ గ్రంథాల్ని పరిశీలించినటువంటి మహానుభావులు పండితులు, జ్యోతిష్శాస్త్ర పండితులు పంచాంగకర్తలుగా ఉండి పంచాంగాల్ని తయారు చేస్తారు. పంచాంగము అంటే తిథిరు వారంచ నక్షత్రం యోగకరణమేవచ అని. తిథి, వారము, నక్షత్రము ఈ మూడు మనకి సామాన్యంగా తెలిసిన విషయాలే. కానీ మరొక ముఖ్యమైనవి కూడా రెండున్నాయి, యోగము, కరణము అని. తిథివార నక్షత్రాలని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నామో యోగమును కరణమును కూడా అలానే అంత జాగ్రత్తగా మనం చూసుకోవలసిన అవసరం ఉంది. దానికి తగ్గట్లుగా యోగములు, ఆనందాల యోగములు కానీ హోరలు కానీ వీటినన్నిటినీ గమనించి మనం కార్యక్రమాలని చేసినప్పుడు 100కి 100% ఫలితాలని మనం పొందటానికి వీలవుతుంది. దానికి ఈ పంచాంగం అనేది ముఖ్యమైనటువంటి ఆధారం. ఉగాది నాడు ఈ పంచాంగ శ్రవణం చేయటం అనేది కూడా నియతము, తప్పకుండా చేసి తీరాలి. ఇక మీరు అడిగిన ప్రశ్నలోని మరొక భాగాన్ని కూడా స్పృశిస్తాను. ఎలాగైతే ఒక్కొక్క మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు ఒక కేబినెట్ని ఏర్పరిచినట్లుగా పరమాత్మ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కేబినెట్ని ఏర్పరుస్తాడు. నవగ్రహాలు అని మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ నవగ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు, రాహువు, కేతువు ఈ 9 గ్రహాలు. వీటి యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాక ఆ సంవత్సరానికి రాజు ఈయన, మంత్రి వీరు, ఇలా వరుసగా చెప్పబడి ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రాబల్యము, వాళ్ళ యొక్క మంచి చెడ్డలు, దానిని అనుసరించి ఆ సంవత్సరం యొక్క ఫలితాలు మనకి తెలుస్తూ ఉంటాయి. గత సంవత్సరము ప్లవనామ సంవత్సరము అనుకున్నట్లుగానే చాలా ఇబ్బందులు పడ్డాము యథార్థంలో. ఇది శుభకృణ్ణామ సంవత్సరం, దీనిలో చాలా భాగం మంచియే జరుగుతుంది. అయితే ఒక తమాష ఏమిటంటే పాపగ్రహం అయినటువంటి శని, ఆ శని ఉన్నటువంటి వారం శనివారం,
మరి శనివారంతో ప్రారంభమవుతున్నది కనుక నియతముగా ఏ వారం నాడు ఏ సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నదో అతడే దానికి రాజవుతాడు. అంటే శుభకృణ్నామ సంవత్సరానికి శని రాజవుతున్నాడు. కానీ శని పూర్తిగా చెడు ఫలితాలని మాత్రమే ఇస్తాడు అని అనుకోవటం చాలా పొరపాటు. శనిని ఆరాధించినందువల్ల శని కొన్ని కొన్ని స్థానాలలో ఉండటం వల్ల చాలా మంచి కూడా జరుగుతుంది. అంతేకాక 9 స్థానములు ఉన్నవి, ఆ 9 స్థానాలలో ఆధిపత్యాలు చూసుకుంటే 5 స్థానములకు ఆధిపత్యములు శుభులకు, శుభగ్రహములకే వచ్చింది. 4 స్థానములే పాపగ్రహాలకు వచ్చింది. మొత్తం మీద సంవత్సర ఫలితాలు మాత్రం గత సంవత్సరం కంటే చాలా భిన్నంగా చక్కగా ఉంటాయి. సరే, సహజముగా మంచి చెడ్డ రెండూ ఉంటాయి కనుక కొద్దిపాటి ఇబ్బందులు. కానీ ఈ శుభకృణ్నామ సంవత్సరంలో భారతదేశ ప్రతిష్ట మాత్రం తప్పకుండా దిగ్దిగంతాలకు కూడా వ్యాపిస్తుంది, దానిలో ఏమీ సందేహం లేదు. కొద్ది కొద్ది తేడాలు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి ఉండటం సహజం అమ్మ. మన ఇంట్లో మనం ఒక కుటుంబంగా ఉన్నప్పటికీ పిల్లలతో కొన్ని చికాకులు వస్తాయి, ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్యలోనే కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయి, తావన్మాత్రేనా వచ్చే నష్టమేం లేదు, ఫలితం సక్రమంగా ఉంటుంది. అంతవరకు చెప్పవచ్చు ఈ శుభకృణ్నామ సంవత్సరాన్ని గురించి. దీనిలో కర్తవ్యాలేమిటి అని కూడా ఒకటి మనం తెలుసుకోవాలి. కొన్ని కొన్ని మనకేదో తల చికాక్గా ఉన్నప్పుడు తలంట్లు పోసుకోవటం అనేది ఒక రకంగా ఉంటుంది, అలా కాదు. ఈ శుభకృణ్నామ సంవత్సరము కావచ్చు, ఏదైనా ఉగాది నాడు అవేళ అభ్యంగన స్నానం చేసి తీరాలి, అంటే తలంటి పోసుకోవటం. ఇది వైధం, శాస్త్రీయముగా చెప్పబడ్డది. దీపావళికి ముందర వచ్చేటువంటి నరక చతుర్దశి, అలానే సంక్రాంతి ముందర వచ్చేటువంటి భోగి, ఈ 3 కూడా ముఖ్యముగా అభ్యంగన స్నానము చెయ్యవలెను, చెయ్యకపోతే దోషం అని కూడా చెప్పారు. ఏ నవగ్రహాలైతే ఆ సంవత్సరానికి అధిపతులుగా ఉంటావో ఆ నవగ్రహాలు వాటిని పూజించడం, మొట్టమొదట్లోనే సంవత్సరాది దగ్గర నుంచి శ్రీరామనవమి వరకు 9 వసంత నవరాత్రాలని చెప్తారు. ఆ వసంత నవరాత్రాలలో హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారిని పూజించడం, రామాయణ పారాయణ చేయటం, రామాయణ కథాశ్రవణం చేస్తూ ఉండటం, అలానే అమ్మవారి యొక్క పూజలు, ఇవన్నీ కూడా ఈ వసంత నవరాత్రాల్లో చెప్పబడ్డాయి. ఇక మొట్టమొదటి రోజున ఉగాది నాడు మన కృత్యములు దేనితో మొదలుపెట్టాలి అని అంటే, ఇందాక మనం అనుకున్నటువంటి నవగ్రహాలు, ఇతర దేవతలు, రామచంద్రమూర్తి, సాంగ పరివార సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి, వీళ్ళని ముందర ప్రాతకాలంలో పూజించుకోవాలి. వాళ్ళకి నివేదన, సరే కొబ్బరికాయలు అరటిపండు ఇవేవో నివేదన చేస్తాం, నివేదన చేసినటువంటి ప్రసాదమును భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌక్ష్యదాయకం అని చెప్తారు. ఆ ప్రసాదాన్ని గనక పూర్వయామం అంటే 9 లోపు స్వీకరించినట్లయితే అది చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది అని. ఏమిటి అక్కడ ప్రసాదము అని అంటే, చింతపండు గుజ్జు, మామిడి ముక్కలు, శర్కర, ఆవు నెయ్యి, వీటన్నిటికంటా ముఖ్యమైనది ఆవు వేప పూత, నింబ కుసుమ భక్షణం అంటారు. దీనిని కలిపినందువల్ల ఇది ఒక రకమైనటువంటి మహత్తరమైన ఔషధం. అనేక రకాలైనటువంటి శ్లేష్మ గుణాలని, ఇతరములైనటువంటి వాతగుణాలని, వీటినన్నిటిని కూడా ఇది తుడిచిపెట్టగలదు. కేవలము వైద్యము అనేటువంటి దృష్టితోనే మనం దీన్ని స్వీకరించడం న్యాయం కాదు. సూత్రకారులు మన్వాది స్మృతులలో చెప్పబడి ఉన్నది కనుక ఆ ప్రకారంగా మనం చేయాలి. ఈ పూజ చేసి నివేదన చేసిన తర్వాత దానిని స్వీకరించేటప్పుడు 9 లోపల స్వీకరించడం ముఖ్యపక్షం. తర్వాత స్వీకరించడం వల్ల అంతటి ఫలితం రాదు. అప్పుడు ఒక మంత్రముతో దానిని స్వీకరించాలి. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వ మృత్యు నివా వినాశకాయ నింబకందళ భక్షణం అని ఆ శ్లోకం పంచాంగాల్లో వ్రాస్తూనే ఉంటారు. శతమానం భవతి అని చెప్తారు మామూలుగా వేదమంత్రంలో. మానవుని యొక్క జీవితము 100 అంటే 120 కూడా దానికి ఇంకో రకమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. దీనిని భక్షించినందువల్ల సంపూర్ణమైనటువంటి జీవితం వస్తుందని,
ఆ సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఏదో వ్యాధిగ్రస్తుడై అనుభవించడం కాదు. వజ్రదేహాయ, వజ్రము ఎంత కఠినంగా ఉంటుందో అంతటి స్థిరమైనటువంటి శరీరముతో వీడు సత్కర్మల్ని చేయాలి. సర్వసంపత్కరాయచ, ఇది భక్షణం చేసినందువల్ల సమస్తములైనటువంటి సంపత్తులు కూడా వనగూడతాయని, అపమృత్యువులన్నీ కూడా నివారిస్తాయని ఈ నిమ్మకందళ భక్షణము అంటే వేపపూతని స్వీకరించినందువల్ల ఇంతటి మహత్తరమైనటువంటి ఫలితం. ఆ వేపపూత కూడా భగవన్ నివేదన చెయ్యాలి. కారణం ఏమిటి అని అంటే, మనము తినేటువంటి ఏ పదార్థాన్నైనా సరే మనం సృజించుకోగలుగుతున్నామా? మేమే కదండి పంటలు వేస్తూ ఉన్నది, మేమే పండిస్తున్నాం. నిజమే, ఈ భూమి నువ్వు కల్పించింది కాదు, ఆ విత్తనం నీ అంతటా నీకు వచ్చింది కాదు, పరంపరగా వస్తూ ఉన్నది. సక్రమమైనటువంటి వాన కురవకపోతే నువ్వు పండించలేవు, సక్రమమైనటువంటి నీరు లేకపోతే నువ్వు పండించలేవు. కనుక అంతా భగవంతుని వల్ల వస్తున్నప్పుడు, స్వామి ఇది నీ వల్ల నాకు వచ్చింది, ఇదిగో నీకు నివేదన చేస్తూ ఉన్నాను అని చెప్పి దాన్ని ఆయనేం తినటం లేదు. వచ్చి భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకున్నందువల్ల అది అమృతం అవుతుంది అని చెప్తారు. ఎందువల్లంటే సహజముగా మనం తినే ప్రతి పదార్థంలోనూ ఎవరో మాంసాహారులు వాళ్ళు జీవహింస చేసి తింటున్నారు అని మనం అనుకుంటాము. మనం కూడా జీవహింస చేసే తింటున్నాం. ఆ ఒడ్లు కానీ ఆ కూరలు కానీ అవి మళ్ళీ నేలలో పెడితే మొలుస్తాయా మొలవా? మొలుస్తాయి. అంటే దాంట్లో జీవం ఉందా లేదా? ఉన్నది. మరి దానినే మనం భుజిస్తున్నాం కదా. ఎవరో మాంసాహారులు, మనము శాకాహారులం కనుక మనం పరిశుద్ధలం అని ఎట్లా? మరి పోనీ తినకుండా ఉందామా? అసలు ప్రాణాలు పోతాయి. ఇది మహాపాపం. మనకి విహితమైనటువంటి పదార్థములను భగవానునకు నివేదన చేసి నివేదితమైనటువంటి పదార్థమును మనం స్వీకరించటము ధర్మం. దానివల్ల అది యజ్ఞశిష్టావృత భుజ అని భగవద్గీతలో కూడా చెప్తారు. కనుక యజ్ఞశిష్టం అవుతుంది. ఆ ప్రకారంగా దానిని స్వీకరించడం అనేది మొట్టమొదట్లో మనం చేయవలసినటువంటి కర్తవ్యం. తరువాత ఆనాడు చేయవలసిన ముఖ్య కర్తవ్యాలలో పంచాంగ శ్రవణం ఒకటి. అసలు ఈ పంచాంగ శ్రవణానికి ఉన్న విశిష్టత ఏంటి? తప్పకుండా ఇది ఎందుకు వినాలంటారు? పంచాంగం వినేటప్పుడు మొట్టమొదట్లో ప్రతి పంచాంగము మీద ఒక శ్లోకం రాసి ఉంటుందమ్మ. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం ఋణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణీయతాం అని. పంచాంగము యొక్క గొప్పతనం అంతా కూడా దీంట్లోనే చెప్పబడ్డది. శ్రీ కళ్యాణ గుణావహం, సమస్త మంగళకరములైనటువంటి గుణములన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల లభిస్తాయి. రిపుహరం, శత్రుబాధ కూడా తగ్గిపోతుంది పంచాంగ శ్రవణం చేయటం వల్ల. దుస్వప్న దోషావహం, కొన్ని కళలు మనకి చాలా అనర్థాలని చేస్తాయి, దుస్వప్నాలు అంటారు వాటిని. వాటిని పోగొట్టుకోవడానికి ఏవో కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి. రామం స్కందం హనుమంతం వైనతేయం రుకోదరం యస్య స్మరణమాత్రేణ దుస్వప్నం తస్య నశ్యతి అని. కానీ ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఆ దుస్వప్న దోషాలు కూడా పోతాయి. ఇక అనేక పవిత్రమైనటువంటి నదులు ఈ భారతదేశం కర్మభూమిలో ఉన్నాయమ్మా. దానిలో మొట్టమొదట్లో ఎన్నదగినది గంగాదేవి. ఏమిటి ఆవిడ గొప్పతనము అంటే, తక్కిన నదుల్లో స్నానం చేస్తేనే ఫలితం. గంగని స్మరించినంత మాత్రాన్నే సమస్త పాపములు పోతాయి. గంగా గంగే తియో బ్రూయాద్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతే అని మనకి ప్రమాణం. కనుక గంగా స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలని పోగొట్టగలదు ఆ నది. అట్లాంటి ఆ నదిలో స్నానము చేస్తే వచ్చేటువంటి ఫలితము దీనివల్ల వస్తుంది. అంతేకాక దానాలలో అన్నిటిలో గోదానం చాలా గొప్పది అని చెప్తారు. గోదానతుల్యం ఋణం, గోదానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం చేస్తే అంతటి గొప్పదైనటువంటి ఫలితం వస్తుంది. ఆయుర్వృద్ధిరముత్తమం, ఆయుస్సు వృద్ధి చెందుతుంది. శుభకరం, అన్ని శుభాలు అనుకూడతాయి. అతపూర్వము సంతానము లేని వాళ్ళకు కూడా నియమబద్ధంగా ఈ సంవత్సరాది నాడు పంచాంగ శ్రవణం చేసిన వాళ్లకు సత్సంతానం కలుగుతుంది. నానాకర్మ సుసాధనం, ఇక అసలు ప్రధాన ప్రయోజనం ఏమిటి అని అంటే, ఏ కర్మ చేయాలన్నా, ఏ వ్రతాన్ని చేయాలన్నా, ఏ యజ్ఞయాగారి క్రతువుని చేయాలన్నా, ఏ విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టాలన్నా, వీటికన్నిట్లకీ కూడా ఈ పంచాంగమే ప్రధాన కారణమవుతుంది. కనుక ఈ పంచాంగాన్ని మీరు వినవలసినది అని మొట్టమొదట్లో శ్లోకం. శతాయురు వజ్రదేహాయ
సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అని ఈ మంత్రంతో దానిని స్వీకరించాలి. ఇకపోతే పంచాంగం అంటే తిథిర్వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ ఐదు కలిస్తే పంచాంగము అని మనం చెప్పుకున్నాం కదా. దేనిని విన్నందువల్ల ఏ ఫలితం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం ప్రేక్షకులకి, శ్రోతలకి తెలియజేద్దాం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్తు కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలంత్విదం అని చెప్పారు. తిథి, ఈరోజు ఈ తిథి అని తెలుసుకున్నందువల్ల సంపత్తులు కలుగుతాయి. దివసమును ఈ వారము అని చెప్తారు అని తెలుసుకున్నందువల్ల, ఏ వారమో తెలుసుకున్నందువల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఈ నక్షత్రము ఈనాడు ఇంతవరకు ఉంటుంది, ఈ నక్షత్రము ఇంతవరకు ఉంటుంది అని తెలుసుకున్నందువల్ల తనకున్నటువంటి పాపములన్నీ కూడా నివర్తిస్తాయి. యోగశ్రవణం వల్ల రోగములు ఏవైనా అంటే తనకి శారీరకముగా మానసికముగా ఉన్నటువంటి వ్యాధులు ఏమన్నా ఉంటే వాటి నుండి యోగశ్రవణము వలన విముక్తిని పొందవచ్చు. కరణశ్రవణము వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఇది ఈ పంచాంగము యొక్క ఫలము. ఇది ఏమిటి, అన్నిటికీ చాలా ఆశ్చర్యకరంగా గొప్ప గొప్ప ఫలాలు చెప్తూ ఉన్నారే అని కొంతమందికి సందేహం రావచ్చు. ఆ సందేహమే అక్కర్లే. ఇందాక నేను చదివినటువంటి శ్రీ కళ్యాణ గుణావహం అనేటువంటి శ్లోకంలో చెప్పబడినటువంటివన్నీ కూడా యథార్థములే. ఎందుకనంటే మొదట్లోనే మనవి చేశాను, సరి అయిన సమయంలో సరి అయిన పనిని చేసినందువల్ల దానివల్ల సత్ఫలితం వస్తుంది. అదే అసమయంలో మీరు సకాలంలో ఆఫీస్కు వెళ్ళి వర్క్ చేస్తే ఇంటికి రావలసినటువంటి 5 గంటల సమయానికే మీరు బయలుదేరి వచ్చినా మీకు ఏమీ లోటు ఉండదు. కానీ మీరు అదే 1 గంట లేటుగా వెళ్ళి రాత్రి 9 వరకు పనిచేసినా మీ మీద మంచి అభిప్రాయం ఉండదు. కనుక టయం అనేది చాలా ముఖ్యమైనది. దానిని పాటించటానికి ఆధారం పంచాంగమే అయ్యున్నది. ఏ సమయంలో ఏ హోరలో ఏ పని చేయాలి, వర్జ్య సమయంలో ఏవి చెయ్యకూడదు, అలానే తారలు ఏవైతే, నక్షత్రము ఏ రోజు ఎంతవరకు ఉన్నది, వీటినన్నిట్లనీ తెలుసుకొని మనము చేసినప్పుడు, సత్కర్మల్ని అనుష్ఠించినప్పుడు ఎక్కడికో గంగకు వెళ్ళి స్నానం చేయక్కర్లే, ఎక్కడో మహాక్షేత్రాలకు వెళ్ళి మనం దర్శనం చేయక్కర్లే, ఇక్కడే ఉండి ఆ ఫలితాలను అన్నిట్లని కూడా ఆ జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి, పంచాంగాన్ని అనుసరించి మనం చేసే సత్కర్మల వల్ల సత్ఫలితాలను అన్నిట్లని కూడా మనం పొందవచ్చు. మరొక విషయం, నవగ్రహాలు ఉన్నాయి, దీంట్లో పాపగ్రహాలు కొన్ని ఉన్నాయి, శుభగ్రహాలు కొన్ని ఉన్నాయని చెప్తారు. అన్నీ శుభగ్రహాలే. వాటిని మనం సక్రమంగా ప్రార్థించినప్పుడు వాటి వల్ల మనకి అన్నీ కూడా శుభాలే జరుగుతాయమ్మా. దానికి ఒక శ్లోకాన్ని చెప్తూ ఉన్నాను. ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం శీతరశ్మి. పద్మబంధువు అంటే సూర్యభగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అంటే సూర్యభగవానుని వల్లనే మనకి ఆరోగ్యము సంపూర్ణంగా చేకూరుతుంది. కనుక సూర్యభగవానుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చుగాక. నితరాం సంపదం శీతరశ్మి. సంపత్తులు కలగాలి అంటే చంద్రభగవానుని యొక్క అనుగ్రహం కలగాలి. ఆయన్ని మనం ధ్యానిస్తూ ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకున్నప్పుడు ఆయన వల్ల సమస్తములైనటువంటి సంపత్తులు మనకి వస్తాయి. భూలాభం భూమి పుత్ర. ఏదైనా భూమి నుండి మనం వ్యవసాయము ద్వారా కానీ, లేకపోతే కొత్తగా భూమి కొనటం కానీ, నూతన వ్యవసాయమును ప్రారంభించుటకు కానీ ఇవి చేయదలుచుకున్నప్పుడు, భూపుత్రుడైనటువంటి అంగారకుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన యొక్క అనుగ్రహం కనుక ఉంటే మనకి సంపూర్ణమైనటువంటి భూలాభం కలుగుతుంది. సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య. నోరే మంచైనా చెడ్డైనా చేస్తుందమ్మ. సక్రమంగా మృదువుగా మాట్లాడితే శత్రువు కూడా మిత్రుడైతాడు, కటువుగా మాట్లాడితే మిత్రుడు కూడా శత్రువు అవుతాడు. కనుక ఈ వాక్యమును సరళముగా పలకగలగాలి అని అంటే అచ్చం మన చేతిలో ఉండదు. మనకి తెలియకుండానే కొన్నిసార్లు మన నోట్లోంచి దురుసైనటువంటి వాక్యాలు వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఆయన పేరే సౌమ్యుడు, ఆయన ఎవరు, బుధుడు. ఆ బుధుని యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే అతడు జ్ఞానకారకుడు కూడా. దాని వలన మన యొక్క వాక్కు అత్యంత మృదులంగాను అందరికీ ప్రియముగాను ఉండేటట్లుగా ఉంటుంది.
సౌభాగ్యం దేవమంత్రి. సౌభాగ్యం సమస్త సంపత్తులు అనకూడాలి అని అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండాలి. మరి యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండటం వల్లనే ఇంద్రాది దేవతలందరూ కూడా అంతటి సుఖాన్ని పొందుతూ ఉన్నారు. కనుక ఆయనను మనము కనుక ఆశ్రయించినట్లయితే సమస్త సౌభాగ్యాలు మనకి కుదురుతాయి. రిపుభయ వమనం భార్గవ. శుక్రాచార్యుల వారు రాక్షసులకు ఆయన గురువు. అంతేకాదు బలిచక్రవర్తిని ఉద్ధరించి ఇంద్రుని చేత పరాభూతుడైనటువంటి బలిచక్రవర్తి చేత ఎన్నో యజ్ఞయాగారి క్రతువుల్ని చేసి తిరిగి ఇంద్రుణ్ణి జయింపజేసినటువంటి ఘనత శుక్రాచార్యుల వారిది. అలాంటి మహానుభావుణ్ణి కనుక మనం ఆశ్రయించినట్లయితే శత్రుభయం అనేది లేకుండా పోతుంది. శౌరిరార్కి. పరాక్రమం కలగాలి అంటే శనిదేవతని ప్రార్థించాలి. ఆయన యొక్క అనుగ్రహాన్ని కనుక పొందినట్లయితే పరాక్రమం అనేది సహజముగానే స్వతసిద్ధంగా ఏర్పడుతుంది. ఏదో 10 మంది ఉన్నప్పుడు పరాక్రమించడం కాదు, ఎవ్వరూ లేనప్పుడు పరాక్రమించడమే సహజమైనటువంటి ధైర్యానికి లక్షణం. దీర్ఘాయుస్సంహికేయ అంటే రాహు యొక్క అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి ఆయుష్యం అనేది ఉంటుంది. అపమృత్యువులన్నీ నివారింపబడి సంపూర్ణ ఆయుష్యాన్ని పొందగలుగుతూ ఉంటాడు. విపులతర యశ కేతురాచంద్రతారం. గొప్ప ఇన్ని ఉన్నప్పటికన్నీ ఇతడు మంచివాడు అనేటువంటి పేరు, ఆ కీర్తి ప్రతిష్టలు ఏర్పడాలి అంటే దానికి పూర్తిగా కారకుడైనటువంటి వాడు కేతు. కనుక ఆయన్ని ప్రార్థించినప్పుడు కీర్తి అనేది నలుదిక్కుల ఆ మానవుడికి ఏర్పడుతూ ఉంటుంది. ఇది అయిన తర్వాత మనము గ్రహములను అందరినీ గూర్చి కూడా ఈ మాటలు అనుకుందాం. నేను చెప్పేటువంటి మాటల్ని శ్రోతలు ప్రేక్షకులు మీరు కూడా అని ఆ గ్రహములను ప్రసన్నుల్ని చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శివం మేస్తు గ్రహాః కురువంతు మంగళం. ఇవి నవగ్రహములను గూర్చి మనం ప్రార్థన చేయవలసినటువంటి దివసం ఉగాది. ఇలా పంచాంగ శ్రవణం చేసిన తర్వాత కొందరు పంచాంగ శ్రవణం చేయలేకపోవచ్చు. అందరికీ మంచియే జరగాలి అని ఆలోచించడమే కర్మభూమి అయినటువంటి భారతదేశంలో మనందరి కర్తవ్యం. కనుక మనం ఇట్లా ఆశిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. ప్రజలందరికీ కూడా మంచి కలుగుగాక. రాజులు అంటే ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ రాజుల కింద లెక్కే. కానీ న్యాయమైనటువంటి మార్గంలో ఈ రాజులందరూ కూడా పరిపాలిస్తూ మనల్ని అందరినీ కూడా క్షేమముగా ఉండేటట్టుగా చూస్తుందిగాక. అయితే దీనికి కారణం ఏమిటి అని అంటే గోవులు క్షేమంగా ఉండాలి, తపస్సు చేసేటువంటి బ్రాహ్మణులు క్షేమంగా ఉండాలి. ఆ ఇద్దరూ క్షేమంగా ఉండి ఆ బ్రాహ్మణులు తపస్సు చేస్తూ గోవులు సక్రమంగా వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. వాళ్ళకి శుభం కలగాలి. వాళ్ళకి శుభం కలిగితే పశువుల్లో ఒక గోవులేనా మానవుల్లో బ్రాహ్మణులేనా కాదు, వాళ్ళ యొక్క తపస్సు అందరికీ సంక్రమిస్తుంది. గనక చివరి మాట లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త లోకములు కూడా సుఖముగా ఉండుగాక. ఇది ఇవాళ ఉగాది పండుగ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భారత్ టుడే.